మళ్ళీ ఎక్కడికి దగ్గరే కదా వాళ్ళు హలో ఆయన కూడా కదా డబ్బులు ఇప్పుడు ఇవాళ ఈ మూడు రకాల క్యూజు దివ్య దర్శనంకి వచ్చేటువంటి భక్తులు, సర్వదర్శనం కోసం వచ్చేటువంటి భక్తులు, అదేవిధంగా ₹300 టికెట్స్ పొందినటువంటి భక్తులు, వాళ్ళకి ఉన్నటువంటి ఎంట్రీ పాయింట్లో ఫెసిలిటీస్, వాళ్ళకి దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లగేజ్ ఉంటాయి కానీ ఇక్కడ ఫెసిలిటీసు, టీ, కాఫీ, మజ్జిగ, ఇవన్నీ వాటరు, ఆ ఫెసిలిటీసు, లడ్డూ కోసం లభించినటువంటి టోకన్స్లు కానీ, అదేవిధంగా కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇందాక నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటే కర్ణాటక నుంచి కానీ వేరే రాష్ట్రం నుంచి వచ్చారు, కొంతమంది తెలుగు రాని వాళ్ళు వచ్చారు. వాళ్ళతో కూడా అడిగాం ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా కనుక్కుంటానికి, కౌంటర్స్ ఎక్కడ మొదలవుతున్నాయి, క్యూ కౌంటర్స్ ఎక్కడ మొదలవుతుంది అనేది. చాలామంది భక్తులు బాగా రెగ్యులర్గా వచ్చేటువంటి భక్తులు కలిశారు. దాదాపు గత 30-40 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి భక్తులు కలిశారు. వాళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి టీటీడీ చేసినటువంటి ఏర్పాట్లు, దాంట్లో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్స్తో కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. వారిని రిక్వెస్ట్ చేశాం, ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే తెలియపరచమని కోరాం. ముఖ్యంగా నేను కొత్తగా చేయను కాబట్టి ఒకసారి పరిశీలించి అధికారులందరూ కూడా కలిసి ఏ విధంగా ఫర్దర్ డెవలప్ చేయాలని చెప్పి ప్లాన్ చేసే దిశగా పనిచేస్తున్నాం. అంటే ఇది ఇప్పుడు నేను ఇప్పటికే ఆ ₹300 టికెట్స్ ఉన్నటువంటి కాంప్లెక్స్ చూశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను సర్వదర్శనం కోసం ఉన్నటువంటి కాంప్లెక్స్కి వెళ్తున్నాను. దాంట్లో కూడా కొత్త కాంప్లెక్స్ ఒకటి శాంక్షన్ అయింది అనేది ఎస్సీ గారు తెలియపడం జరిగింది. అవన్నీ పరిశీలించాక అందరితో సంప్రదించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఆ దిశలో పనిచేస్తాం.